ఫ్రెండ్స్ ఈరోజుకి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మన దగ్గర ఉన్న వీడియో ఉంటుంది కదా ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలని చెప్పబోతున్నాను అది కూడా పర్ఫెక్ట్గా ఎలా రిమూవ్ చేయాలని చెప్పబోతున్నాను అలాగే దీంతోపాటు మీకు కొన్ని సలహాలు కూడా ఇస్తానమాట బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లాత్ వేసుకోవాలి ఏదన్నా ఒక క్లాత్ని సో సపోజ్ వచ్చేసి గ్రీన్ కానీ లేకపోతే బ్లూ కానీ లేకపోతే రెడ్ కానీ సో ఇక మీకు కొన్ని కలర్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఏ కలర్ అయినా సరే ఓకేనా మీరు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న ఏ కలర్ అయినా సరే అది మీ ఫేస్ పైన అలాగే మీ డ్రెస్సులు ఉంటాయి కదా మీ అంగులు కానీ పాయింట్లు కానీ సో వాటిపైన ఆ కలర్ అనేది ఉండకుండా చూసుకోవాలన్నమాట అంటే మన ఫేస్కి అలాగే మన డ్రెస్సులకు సంబంధం లేని కలర్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి మీరు వీడియోని రికార్డ్ చేసేటప్పుడు మెయిన్ పాయింట్ ఇది ఒక్కటి మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట సో వీడియోని రికార్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు ఇట్లా మీరు ఇట్లా కూర్చున్నా లేకపోతే ఏదైనా సరే మీరు నిలబడినా కానీ బ్యాక్గ్రౌండ్ ఆ క్లాత్ పైన మీ నీడలు ఉంటాయి కదా ఆ నీడలు పడకుండా చూసుకోవాలన్నమాట సో మీరు లైట్ ఫోకస్ అన్న పెట్టుకోండి ఆ క్లాత్కి ఏదైనా సరే మీరు వేసుకోండి కానీ ఆ క్లాత్ పైన మీకు మీ యొక్క నీడలు ఉంటాయి కదా ఆ నీడలు పడకుండా చూసుకోవాలి సో నీడలు పడ్డాయనుకో ఆ నీడలు అంటే మనకు బ్లాక్ కలర్ ఉంటాయి కాబట్టి అవి మనం తొలగించలేము అనమాట సో కష్టం అవుతుంది తొలగించడానికి అసలు రాని రాదనమాట సో అందుకే నీడలు రాకుండా మీరు వీడియోని రికార్డ్ చేసుకోండి లైట్ ఫోకస్ అన్న పెట్టుకోండి ఏదైనా చేసుకోండి ఓకేనా సో ఇక ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా ఎలా రిమూవ్ చేయాలనేది ఇక్కడ మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దానికి గాను మనకు ఒక యాప్ అనేది ఉపయోగపడుతుంది యాప్ పేరు వచ్చేసి కైన్ మాస్టర్ అనమాట సో ఈ యాప్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో ఈ యాప్ అనేది అవైలబుల్లో ఉంది అక్కడ నుంచి మీరు ఈ కైన్ మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఈ కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మనకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏ రేషియోలపైన వీడియోని అయితే తయారు చేసుకోవాలనుకుంటారో ఆ రేషియోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి యూట్యూబ్ వీడియోస్ కానీ ఏవైనా మనకు 16:9లో ఉంటాయి ఎక్కువ మట్టుకైతే సో అందుకే ఇదాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో రెండు ఇమేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి బ్లాక్ కలర్ది అలాగే ఒకటి నార్మల్ది అలాగే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి మన వీడియోని సో దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మనం రికార్డ్ చేసుకున్న వీడియో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు వచ్చేసి చూడండి నేను చేసిన రికార్డింగ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఈ వంకాయ కలర్ అయితే ఉందన్నమాట సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం ఏం చేయాలి రిమూవ్ చేయాలి సో రిమూవ్ చేయాలంటే ఏం లేదు ఇక్కడ రైట్ సైడ్లో మనకు క్రోమకి ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనేబుల్ అని ఉంది కదా దీన్ని ఎనేబుల్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ని మీరు ఇక్కడ కీ కలర్ ఆప్షన్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసి అదే కలర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ ఏ కలర్ ఉందో అదే కలర్ని సపోజ్ మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఉందనుకో అలాంటప్పుడు కీ కలర్లు మీరు గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో నాకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వంకాయ కలర్ ఉంది కాబట్టి అంటే ఏ కలర్ ఉందో మీకు తెలిసిపోతుంది కదా అదే యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మీకు పర్ఫెక్ట్గా కట్ అయిందా కాలేదు ఇక్కడ మీకైతే తెలిసిపోతుంది కదా సో ఇంకా మీకు క్లియర్గా తెలవాలంటే ఇక్కడ మనకు షో మాస్క్ అని ఉంది కదా సో దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేస్తే మనకు వైట్ కలర్లో ఏదైతే ఉందో అది మనకు కట్గా అంది బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో అది మనకు కట్ అయిందన్నమాట సో దానికి ఇక్కడ మనం ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా పైన లైన్ కింది లైన్ వీటిని ఉపయోగించి మనం మంచిగా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కింది లైన్ ఉంది కదా దీన్ని మనం ఇట్లా కొద్దిగా పెంచుకోవాలి పెంచుకున్న కొద్దీ చూడండి మనకు ఈ విధంగా కట్ అయిపోతుంది అనమాట సో మనం దీన్ని ఒక 60% అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను షో మాస్క్ని తీసేస్తాను చూడండి మనకి ఈ విధంగా కట్ అయింది కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు ఈ పెదవుల దగ్గర కానీ అంగి దగ్గర కానీ వేరే వెరైటీగా కట్ అయిందనమాట సో అలా కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ని కూడా మీరు ఇక్కడ లెఫ్ట్ కన్నట్టు మూవ్ చేయాలన్నమాట సో మరి ఇలా మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకు కొద్దిగా అంత వచ్చింది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మీరు ఈ విధంగా మంచి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఆ షో మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఈ రెండింటిని మీరు మంచి అడ్జస్ట్ చేసుకోవాలి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఒక్కో ప్లేస్లో కనుక ఇంకా మరి మంచి ఇంకా కట్గా లేదనుకో అలాంటప్పుడు మీరు ఏం చేశారంటే కింద డీటెయిల్ కర్వ్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు షో మాస్క్ని ఎనేబుల్ చేసి చూపిస్తాను చూడండి సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ చుక్కు ఉంది కదా ఇక్కడ రెండో చుక్క దీన్ని మీరు ఇట్లా లెఫ్ట్ కన్నట్టుగా ఇట్లా మూవ్ చేయండి పైకి అన్నట్టుగా మూవ్ చేస్తే మీకు చాలా క్లియర్గా కట్ అయిపోతుంది అనమాట సో తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా కట్ అయిపోయింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ అయిపోయింది సో తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు జూమ్ చేస్తాను చూడండి సో ఈ విధంగా మనకు ఇక్కడ ఈ ప్లేస్లో చూసుకున్నట్లయితే మన మెడ దగ్గర ఇక్కడ మనకు మంచిగా కట్ కాలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ ప్లేస్లో మనకు మంచిగా కట్ కాలేదు
సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్రోమకి ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే చూడండి మనకు మంచిగా కట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, మనకి ఎంత కావాలనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి మంచిగా. సో తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనం మంచిగా కట్ చేసుకోవాలన్నమాట, మనకి ఎక్కడెక్కడైతే మంచిగా కట్ కాలేదు. సో ఇక్కడ మనకు మరీ ఎక్సలెంట్గా ఏం కట్ కాదు, అంటే మీరు తీసుకునే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు రికార్డ్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే క్లాత్ ఉంటుంది కదా, గ్రీన్ క్లాత్ కానీ ఏదైనా సరే దానిపైన మీ నీడల్ వడకుండా చూసుకోవాలన్నమాట. మీ నీడల్ పడ్డాయనుకో అక్కడ కర్రే కర్రేగా ఉంటుంది కదా, సో అంటే బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అది మనకి ఇక్కడ తొలగిపోదు అన్నమాట. సో అందుకే మీరు దానిపైన బ్లాక్ కలర్ పడకుండా చూసుకోవాలన్నమాట, అంటే మీ నీడల్ వడకుండా చూసుకోవాలి మీరు రికార్డ్ చేసేటప్పుడు. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కలర్ దాని మీద తీసుకోండి అనుకో, ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది, అది మనం బ్లాక్ దాని మీద ఉంచితే మనకు కనబడుకొచ్చింది. అందుకే నేను ఇట్లా అడ్జస్ట్ చేస్తాను అనమాట. సో అందుకే ఇట్లా కవర్ చేయడానికి ఇట్లా అడ్జస్ట్ చేస్తా. మనకు ఇక్కడ లెఫ్ట్కి రైట్కి కలర్స్ ఉంటాయి, మధ్యలో మనకు బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మనకు నీడల్ ఉన్నా కానీ కనబడాయి అనమాట. ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ఎంత పెద్ద వీడియో అయినా సరే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మీరు రిమూవ్ చేయాలంటే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది కదా, లేకపోతే ఫోటో ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు చాలా ఈజీ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో మీకు కనుక ఇంకా కైన్మాస్టర్ పైన పూర్తి అవగాహన లేకపోతే నేను మన తెలుగు టెక్ సురేష్ ఛానల్లో ఫుల్ ట్యూటోరియల్ వీడియో అయితే పెట్టిన అనమాట, ఒక 1 అవర్ వీడియో ఉంటుంది. సో దాన్ని అయితే మీరు చూడండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు వీడియో ఇదనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మీకు కనుక వినాచితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్.